తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం, 1,000 కోట్ల అవకతవకలు, మాజీ సీఎస్ పై కేసు. నేడు 5వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ పద్దులు, ప్రభుత్వ శాఖల పద్దులపై సభలో చర్చ. ప్రభుత్వ వెబ్సైట్లు డిజిటల్ విధ్వంసంపై జోక్యం చేసుకోవాలన్న కేటీఆర్ సీఎస్ ను కోరుతూ ట్వీట్, లేని పక్షంలో న్యాయపర పరిష్కారం కోరతామని వెల్లడి. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు గాడితప్పాయన్న హరీష్ రావు, సీఎం రేవంత్ పోలీసులతో సమీక్ష నిర్వహించడం లేదని ట్వీట్. జగన్ హయాంలో పరిమితంగానే ఏపీ అప్పులు, 2024-25 కేంద్ర బడ్జెట్పై ఎస్బీఐ నివేదికలో వెల్లడి. నేడు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్ట్ పార్టీ పిలుపు, రంగాపురం ఎన్కౌంటర్కు నిరసనగా బంద్కు పిలుపు. నేటి నుంచి ఆగస్టు 5 వరకు సింగరేణి కార్మికుల బస్సు యాత్ర, రాష్ట్రంలో బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని డిమాండ్. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్న మోహిత్ రెడ్డి. కోనసీమ జిల్లా మసకపల్లి వద్ద కార్మిక మంత్రి సుభాష్కు చేదు అనుభవం, కాన్వాయ్ను అడ్డుకుని వీరంగం సృష్టించిన మందుబాబు. ధవళేశ్వరం వద్ద గోదావరికి తగ్గుతున్న వరద, ఇంకా వరద ముంపులోనే ఏజెన్సీ గ్రామాలు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో బాధితుల వినూత్న నిరసన, పోలవరం ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించాలంటూ జలదీక్ష. కోనసీమ జిల్లా ఊడుమూడి లంక వద్ద గోదావరిలో పడవ బోల్త, ప్రమాదంలో చిక్కుకున్న 6గురిలో ఒకరి గల్లంతు. అల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటన, వరద ముంపు సమస్యలపై ఆరా, బాధితులకు సామాగ్రి అందజేత. ఢిల్లీలో సివిల్ అభ్యర్థుల మృతిపై ఆగని నిరసనలు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యంతో అదరగొట్టిన భారత షూటర్ మనుబాకర్ దేశం గర్వపడేలా ఆడిందని ప్రముఖుల ప్రశంసలు. ఒలింపిక్స్లో తొలి పతకం సాధించిన మనుబాకర్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు, కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిందని కొనియాడుతూ ట్వీట్. హైదరాబాద్లో వైభవంగా బోనాల జాతర, నేడు లాల్ దర్వాజలో రంగం, ఓల్ సిటీలో ఘటాల ఊరేగింపు. ఇంద్రకీలాద్రిలో కొలువైన దుర్గమ్మకు పోలీసులు ఆషాఢం సారే, సారె సమర్పించిన విజయవాడ సిపి రాజేష్ బాబు దంపతులు. కృష్ణా జిల్లా బందరులో మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప, 1,500 కిలోల చేపను కొనుగోలు చేసిన చెన్నై వ్యాపారులు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మంచిర్యాలలో పోలీసుల అలర్ట్, రపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు. సూర్యాపేట జిల్లాలో నీరు లేక అడుగంటిన పులిచింతల ప్రాజెక్ట్, జలకళ లేక ప్రాజెక్టులో కనిపిస్తున్న అడుగున ఉన్న రాళ్లు. ములుగు జిల్లా మహితాపురం అడవుల్లో జలపాతం కనువిందు, వాటర్ ఫాల్స్ వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు. ఏపీలో కూటమి సర్కారు హత్యా రాజకీయాలపై లండన్లో ఎన్ఆర్ఐల నిరసన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలై లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండ్. ఒలింపిక్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఫైనల్కు అర్హత సాధించిన రమిత జిందాల్, 631.5 స్కోర్తో 5వ స్థానంలో నిలిచిన క్రీడాకారిణి.